హాయ్ హలో వెల్కమ్ టు అమ్మమ్మాస్ ఎమ్మి ఫుడ్. ఇవాళ చికెన్తో ఒక కర్రీ వండబోతున్నా హండీ స్టైల్లో. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. చూడండి, నేను చికెన్ ఆల్రెడీ కడిగి ఓన్లీ అల్లం కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఒక 1 అవర్ బిఫోర్. కర్రీ కట్టే తీసుకున్నా చికెన్, కారము, సాల్ట్, ధనియాల పౌడర్, పసుపు, జీరా పౌడర్, కారం ఒక 2 స్పూన్స్ తీసుకున్నా, 1½ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, మసాలా ప్లస్ 2 మిక్స్ ఉన్నాయి, పసుపు, జీలకర్ర పౌడర్, కొరియాండర్ది, మిర్చి, టమాటా, ఓన్లీ టమాటా, పచ్చి టమాటానే ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నా, ఫ్రైడ్ ఆనియన్స్. ఇందులోకి నేను ఆయిల్, ఆలివ్ ఆయిల్ వాడుతున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆలివ్ ఆయిల్ హెల్త్కి మంచిది అంటున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తున్నా ఆయిల్ నేను. చూడండి, కొంచెమే వేసుకున్నా. ఈ ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేద్దాము. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు మనం ఓన్లీ చికెన్ పీసెస్ వేసుకుందాం. ఇందులో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టింది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కర్రీ కూడా. వాటర్ లేకుండా వేసుకోవాలి, కొంచెం వాటర్ ఉంటే ఉప్పు వేసుకోవాలి. అలాగే చికెన్ పీసెస్ మనం ఫ్రై కానిద్దాము. మూత పెట్టుకోవద్దండి, మూత పెట్టుకుంటే వాటర్ కొంచెం ఊరుతాయి కాబట్టి మూత పెట్టుకోకుండా ఫ్రై కానిద్దాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటున్నాం, ఫ్లేమ్ 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. నేను చికెన్ 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నా. చూడండి ఫ్రై అవుతుంది, చూసిందా ఎట్లా ఫ్రై అవుతుందా? ఇలా ఫ్రై కావాలి, టర్న్ చేసుకోవాలి పీసెస్. అన్ని పీసెస్ని టర్న్ చేసుకోవాలి. ఇది ఆలివ్ ఆయిల్ కాకుండా కూడా బటర్ కూడా వేసుకోవచ్చు, బటర్ వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కాకపోతే మనం కొంచెం ఫినిషింగ్ బటర్తో తచ్చిద్దాం. నేను ఇందులో అల్లము 1 స్పూన్ వేసుకున్నా, ఇప్పుడు 1½ స్పూన్ వేసుకున్నా. మళ్ళీ వేసేసి ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేస్తున్నా. కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరనే కుక్ అవుతుంది కర్రీ. కారం చూసిందా ఎంత మంచిగా రెడ్గా వచ్చిందో, కొత్త కారం, సమ్మర్ కదా ఇప్పుడు అంత కారం సీజన్. 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం దీన్ని. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఎప్పుడు రెగ్యులర్ పద్ధతి కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్స్ కూడా ట్రై చేయండి.
బోర్ కొట్టకుంటుంటది. రెస్టారెంట్స్ కూడా వెళ్ళబుద్ధి కాదు మనకు. డియర్ రెస్టారెంట్కి ఎప్పుడు వెళ్తాం, సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ కావాలనుకున్నప్పుడు వెళ్తూ ఉంటాం. ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ తింటారు. ఈ చపాతీలకు బాగుంటుంది, ఈ ఫ్రైడ్ రైస్లకు బాగుంటుంది, వైట్ రైస్లకు బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. నెక్స్ట్ ఈ టమాటా ప్యూరీ వేద్దాము. ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా కర్డ్ కూడా కలుపుకోవచ్చండి, బాగుంటుంది టేస్ట్ అది కూడా. నెక్స్ట్ ఇది వాటర్ ఉన్నాయి కదా, ఇది కూడా కలుపుకుందాం. కొంతమంది కర్డ్ తినారండి, అందుకే కొంచెం టమాటా మిక్స్ చేసి వేసినా నేను. చూడండి కలర్ గ్రేవీ థిక్నెస్ ఎంత బాగా వస్తుందా. టమాటా గుజ్జు వేసుకున్నాం కదా మనం, ఒక్క 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకుందాం దీన్ని. ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫ్లేమ్ పెద్దగా పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ to 10 మినిట్స్ అవుతుంది చికెన్ ఉడికే వరకు. ఇప్పుడు మనం మూత పెట్టుకునే టైం, కొంచెం బాయిల్ కానిద్దాము. అప్పుడు నెక్స్ట్ చూద్దాం మళ్ళీ ఎట్లుంటుందో కర్రీ చూద్దాం. ఇప్పుడు కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూడండి. బొక్క నుంచి వెళ్ళి పీస్ వదులుతుంది, అంటే కర్రీ ఉడికినట్టే చూపెడతాం. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వండితే వాళ్ళకి గట్టిగానే తెలిసిపోతుంది, ఆయిల్ వేరుతుంది, పీస్ వదులుతుంది. చూడండి చూడండి ఎంత మంచిగా అవుతుందో. నెక్స్ట్ కొత్తిమీర కొంచెం కొంచెం ఆపుకుందాం డెకరేషన్ కోసము. నెక్స్ట్ బటర్, ఇది బటర్ ఇంట్లోనే నేను తయారు చేసి పెట్టుకున్నా. ఆ బటర్ వేసుకుంటానా, ఆహా లుక్ మాత్రం అద్దరిపోయింది. ఇప్పుడు రంజాన్ సీజన్ కదా, మనం నాన్ వెజ్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ సీజన్లో. ఈ వెరైటీస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియోలో హరీస్ వీడియో కూడా ఉందండి, చూడండి కంపల్సరీ మీరు ఇంట్లో ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా, కొంచెం కరగనిద్దాము బటర్. బటర్ కరిగినాక స్టవ్ ఆఫ్ చేస్తాను. చూసిండ్రా మన చికెన్ కర్రీ హండి స్టైల్ ఎలా తయారు చేసుకున్నామో, చాలా టేస్టీ ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. లైట్గా కొంచెం బటర్ స్ప్రింకిల్ చేసా, ఆ డిజైన్ వేరే లెక్క వేరే తిరిగి వచ్చేసింది. ఎంత మంచిగా అనిపిస్తుందో చూస్తూ ఉంటే కంపల్సరీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీ టాలెంట్ ఏంటో నిరూపించుకోండి. ఈ చికెన్ని రెడ్ రైస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెడ్ రైస్ నేను అమెజాన్లో నుంచే తెప్పించా, షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నాయి. మన బ్రౌన్ రైస్ కన్నా చాలా బెటర్. ఇది ఒక 10 డేస్ తిని మీరు షుగర్ను టెస్ట్ చేయించుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది దీని బెనిఫిట్స్. ఈ కర్రీ కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద రెసిపీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మమ్మాస్ ఎమ్మీ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.